స్టూడెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు భగవద్గీత చాప్టర్ 313 శ్లోకం చూద్దాం యజ్ఞ శిష్టాశిన సంతః ముచ్యంతే సర్వ కిల్పిషైః భుంజతే తే త్వగం పాపః ఏపచంత్యాత్మ పాపనాత్. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. యజ్ఞమున అర్పింపబడిన ఆహారాన్ని స్వీకరించిన భగవద్భక్తులు సర్వవిధములైన పాపాల నుండి విముక్తులవుతారు. తమ ఇంద్రియ ప్రీతి కోసమే ఆహారాన్ని సిద్ధం చేసుకునే వారు కేవలం పాపాన్నే భుజిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జున్తో అన్నాడు. ఇది వాటి శ్లోకం. రేపటి శ్లోకంలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.